పగ్గాలు అందుకున్న మరుక్షణమే పాలనపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. ఐదేళ్ల విధ్వంసంతో అధోగతి పాలనే రాష్ట్రాన్ని గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందుంచుతామని చెప్పారు. ఉండవల్లి నివాసంలో మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులపై సీఎం చంద్రబాబు విశ్లేషించారు. మంత్రుల అభీష్టాలు వారి సమర్థతను బట్టి రేపు శాఖలను కేటాయిస్తానని చెప్పారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖ పరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు గుర్తు చేశారు. ఓఎస్టీలు, పిఏలు, పిఎస్లను నియమించుకునే విషయంలో మంత్రులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో కళంకిత మంత్రుల వద్ద పనిచేసిన వారు ఇప్పుడు మీ వద్ద దూరే ప్రయత్నం చేస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వద్దని మంత్రులకు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాకేష్, మంత్రులతో చంద్రబాబు నివాసంలో దాదాపు గంట పైగా భేటీ అయ్యడం జరిగింది. ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరినీ మర్యాద పూర్వకంగా ఇంటికి పిలిచి ఏ విధంగా వ్యవహరించాలి, ఏంటి అనేది కూడా చంద్రబాబు మంత్రులతో తన అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అంటూ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ల విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి మంత్రులంతా కూడా అని చంద్రబాబు, సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కళంకిత మంత్రుల వద్ద పనిచేసిన వారు ఇప్పుడు మళ్ళీ మీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తారు, మీ పేషీల్లో దూరే ప్రయత్నం కూడా చేస్తారు, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని మీకు దరి కూడా చేరనివ్వద్దు అంటూ కూడా చంద్రబాబు చాలా స్పష్టంగా మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాఖల వారీగా శ్వేతపత్రాలు కూడా సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామంటూ కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మంత్రులకు. తాను సీఎంగా ఉన్న పరిస్థితి, ఇప్పటి పరిస్థితులపై కూడా చంద్రబాబు మంత్రులకు విశ్లేషించడం జరిగింది. మంత్రుల అభిష్టాలు వారి సమర్థతను బట్టి రేపటిలోగా శాఖలు కూడా కేటాయిస్తానని కూడా చంద్రబాబు మంత్రులకు చెప్పి తిరుమల బయలుదేరి వెళ్లారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖ పరంగా ప్రజలకు చేకూరాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కూడా మంత్రులకు చంద్రబాబు సూచించడం జరిగింది. ఓవరాల్ గా దాదాపు గంటన్నర పాటు సీఎం చంద్రబాబు మంత్రులతో భేటీ అయ్యి గత ప్రభుత్వము, దానికి సంబంధించిన అంశాలు, అక్కడ శ్వేతపత్రాలు విడుదల చేయాలి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అని చెప్తూనే, ఏ విధంగా వ్యవహరించారనేది చెప్తూనే, గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, వాళ్ళు మీ దగ్గర దూరే ప్రయత్నం చేస్తారు, అలాంటి వారిని దూరనివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రజలకు ఒక బాధ్యతతో వ్యవహరించాలి, ప్రజలు అధికారం ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించరాదు అని కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించడం జరిగింది. ఏ శాఖ అయితే ఇస్తానో ఆ శాఖపై పూర్తి బాధ్యత ఆ మంత్రిపైనే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని కూడా మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థాంక్యూ రాకేష్.